పోతుందండి. పవన్ కళ్యాణ్ గారు మంచివాళ్ళు, అదే మంచి కోసం ఎవరైనా సపోర్ట్ చేస్తే. పవన్ కళ్యాణ్ గారితో కలవటం అనేది టీడీపీకి ఏ మేరకు లాభం చేకూర్చుందని మీరు అనుకుంటున్నారు? అంటే టీడీపీకి ఇప్పుడు సొంత క్యాడర్ ఉందండి, సొంతంగా వెళ్ళినా గెలుస్తాం. వేరే పార్టీలు కూడా మంచి కోసం వస్తే పొత్తు పెట్టుకుంటామండి, వాళ్ళు కొంచెం సీట్లు ఇస్తాం. ఇప్పుడు నిజంగా చెప్పుకుంటే టీడీపీ ఇప్పుడు సొంతంగా వెళ్ళినా గెలుస్తుంది, కానీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తాను జనం కోసం. ఆయన గారు పాలిటిక్స్లో వచ్చారు, నా పార్టీ గారు ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ముందుకు వస్తారు, ఆయన ముందుకు వస్తారు. అవునండి, అదే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం వల్ల ఆ అప్పుడు సంక్షోభ స్థితిలో సపోర్ట్గా వచ్చారు. అవును చెప్పండి, దట్స్ వెరీ గుడ్ అండి. సంక్షోభ స్థితిలో మంచి వ్యక్తి కోసం, మంచి చేసిన వ్యక్తి కోసం కష్టకాలం ఉన్నప్పుడు ఆయన నేను ఉన్నాను మీకు అండగా అని చెప్పి ముందుకు వచ్చారు. మీరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారా నెక్స్ట్? మా ఆయన ఉన్నారు, బాలబాబు ఉన్నారు, లోకేష్ ఉన్నారు, వీరు ముగ్గురు చాలు. మీరేదో మధ్య మాట్లాడినట్టు చూశాను, అంటే ఫస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, తర్వాత ఆయన తర్వాత బాలకృష్ణ గారు, ఆ తర్వాత నారా లోకేష్. నిజమేనా అది? అంతే కదండి, ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు తర్వాత బాలబాబాయ్ తర్వాత లోకేష్. ఎస్, వాళ్ళ సమర్థవంత నాయకులు బాలబాబాయ్, చంద్రబాబు మీకు నేను ప్రత్యేకంగా చెప్పకలా. ఇలా మీరు అనటం వల్ల అంటే మొత్తం వీళ్ళైనా పాలించేది ఈ కుటుంబమేనా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా, ప్రజాస్వామ్యం లేదా అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా. లేదు, ఎందుకు లేదు, మనం చూడండి, మన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని, ఆంధ్ర సైడ్ని, మన ఎర్రమనాయుడు గారి బ్రదర్ని అచ్చెన్నాయుడు గారిని చేశారు, అచ్చెన్నాయుడు గారు చేశారు, అంతకుముందు ఇంకా చేశారండి. సో యా, అలా అలా కాదండి, జనం ఇప్పుడు వేరే వాళ్ళు న్యూట్రల్ వాళ్ళైనా పెట్టమన్నా పెడతామండి, అదేనేది జనం ఎవరిని కోరుకుంటే. ఇప్పుడు ఫ్యామిలీ కాకుండా ఇంకా ఇంకో వ్యక్తి, ఎస్, అతను జనం బలం ఉంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ లోకేష్ బాలబాబు కాకపోయినా న్యూట్రల్ వ్యక్తి కూడా ఆలోచిస్తారు, చంద్రబాబు బాలబాబు లోకేష్. అంటే బాలయ్య బాబు గారు కూడా ఆలోచన ఉందా, ఆసక్తి ఉందా సీఎం కావాలన్న ఆసక్తి ఏమైనా ఉందా? అంటే పార్టీ కోసం, ప్రజల కోసం ఆయనకి చేయాలి ఉందండి. అంటే ఎస్, కష్టాలు ఉంటే తప్పకుండా నేను చేస్తాను, నేను పార్టీకి అవసరం ఉంటే తప్పకుండా చేస్తానని అది ఆయనకు ఉంది. అది ఆయనకి ప్లస్ ఆయనకి అవగాహన చాలా ఉంది ప్రజల సమస్య మీద. అంతే, నాలెడ్జ్ ఉంది బాగా. ఆయనకి అవకాశం రాలేదు, వస్తే మాత్రం ఆయనకి బయట పెడతారైనా. సో దాంతోనే మనం అందరూ ఆశ్చర్యపోతాం, బాగానే ఉంది ఆయన, మనం ఏదో అనుకుంటున్నాం కానీ లోక పరిజ్ఞానం చాలా ఉంది, రాజకీయ పరిజ్ఞానం చాలా ఉంది అని అనుకుంటారు, మీరు అందరు అనుకుంటారు. చాలా అన్స్టాపబుల్ షోస్ తోటే చాలా మంది తెలుస్తుంది ఆయనకున్న నాలెడ్జీ. అవును, ఇప్పుడు అంటే ఆయన ఎప్పుడు దాకా అది బయట పెట్టే అవకాశం ఆయనకి రాలేదు, రాలేదు. ఈ అన్స్టాపబుల్ తోటి బయట పెడుతున్నారు ఆయన, చాలా విషయాల మీద ఆయనకి మంచి అవగాహన ఉంది, తెలుస్తూ ఉంది. అవును, ఆయన 82 నుంచి పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు, ప్రతిసారి క్యాంపెయిన్ చేస్తున్నారు, అక్కడ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. అండ్ అక్కడ నాయకులు ఎవరు, ఏంటి, ఏం చేస్తున్నారు, బాగా పనిచేస్తున్నారా లేదా అని బాగా తెలుసుకుంటున్నారండి. ఈస్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్. యాక్చువల్లీ అక్కడ లోకల్ లీడర్స్ మాట్లాడి వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంది పార్టీ బలం, ఎలా ఉంది ప్రజల సమస్యలు, ఎలా ఉన్నాయి ఏంటి అని అడిగి తెలుసుకుంటున్నారు. యాక్చువల్లీ బాగా తెలుసుకుంటారు, నేను అది ప్రజ్ఞానం ఉంది. ఎస్, బాలబాబు లోకేష్ గారు బాగా ఇప్పుడు పాదయాత్ర చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు, యువకులం అన్ని రోజులు పాదయాత్ర అంటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. సో అండ్ స్పీచ్లు, మాస్ టైప్ స్పీచ్లు అది అదరు కొడుతున్నాడు, మధ్య మంచి రఫ్ గా గడ్డ పెంచుకుని రియల్ మాస్ హీరో ఆయన, అదరు కొడుతున్నాడు బాగా. సో అతనికి పరిపాలన బాగా అవగాహన ఉంది. ఆయన ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు, పంచాయతీ శాఖ మినిస్టర్ గా చేసినప్పుడు ఆయన బాగా అద్భుతంగా చేశారు. ఆయన వెళ్ళి దేశ విదేశాలు వెళ్ళి ఐటీ కంపెనీస్ ఇక్కడ రప్పించడం, దాని తర్వాత అదే కాకుండా ఇంకా మన సిమెంట్ రోడ్లు, ఎన్నో వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్ ఇప్పించారండి రాష్ట్రంలో లోకేష్. సో ఏ మంత్రి చేయని పని ఆయన చేశారు. సో అది, దాని తర్వాత ఎల్ఈడి లైట్స్, ఇలా అన్ని విధాలుగా డెవలప్మెంట్. సో ఆయన కూడా అర్హుడు అంటారా? గ్యారంటీ ఆ పదవికి. ఆయన ఇప్పుడే కదండి నగదు బదిలీ పథకం ఆయన అదనలోనే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఆయన అతనే ఆలోచనతో, మళ్ళీ మా ఐడియా చాలా తెలియని విదేశాలన్నీ తిరిగి ఈ పథకం మంచిదా కాదని చెప్పి విశ్లేషించుకుని వచ్చి వాళ్ళ నాన్నకి ఇది డైరెక్ట్గా వాళ్ళంటే మధ్యలో మధ్యవర్తులు డబ్బులు తినే దళారుల్లో పాటు
సో వాళ్ళకి డైరెక్ట్ కాలరీస్ అంటే ప్రజలు నష్టపోరు, గవర్నమెంట్ నష్టపోదు, డైరెక్ట్గా వాళ్ళకే లాభం చేకూరుతుందని చెప్పి ఆ నగదు పత్రిక కోసం మాయకి చెప్పడం జరిగింది. దాంతో ఆ పథకం తీసుకొచ్చారు. సో అది సో అలా ఆయనకి డెడికేషన్ ఉందండి, తండ్రి తరహాలో ఆయన కూడా ఒక విజన్ ఉంది, విజన్ ఉంది. ఇది లేకపోతే ఎందుకంటే హ్యాపీగా కూర్చోవచ్చు, హెడ్ చూసుకోవచ్చు, చక్కగా మన మదర్ ఉంది, సపోర్ట్ చేస్తారు, ఎందుకు పాలిటిక్స్. అంతకుముందు ఎప్పుడు భువనేశ్వర్ గారు కూడా ఇట్లా రాలే, ఆమె కూడా ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి అంటే భర్త కష్టాలు ఉన్నప్పుడు ఒక భార్య బయటకు రావాలండి. సో తన కర్తవ్యం నిర్వహించడానికి నా భర్తకి అన్యాయం జరిగింది, నేను బయటకు రావాలని చెప్పి ఉద్దేశంతో ఇంకా తప్పని పరిస్థితితో రావాల్సి వచ్చింది. ఆయన నిజానికి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న ఈ 52 రోజుల్లో మీ కుటుంబం అంతా ఎలా అంటే దాన్ని ఎలా తీసుకుంది, అసలు అంటే మీరు ఇబ్బందులు పడ్డారా, మీకు అందరూ అంటే మీ అందరూ కూడా మీ కుటుంబం అంతా కలవటానికి అదేమైనా దోహదం చేసిందా, అంటే ఒకరికొకరు మోరల్ సపోర్ట్ చేసుకోవడానికి, నిలబడటానికి? అవునండి, అంటే కుటుంబం మామూలుగా సుఖం మన సంతోషంగా ఉన్నప్పుడు మేము జనరల్గా కలుస్తూ ఉంటాండి. ఈ ఫెస్టివల్స్ అప్పుడు ముఖ్యంగా దీపావళి అప్పుడు కలుస్తూ ఉంటాం, చక్కగా ఫోన్లో మాట్లాడుతాం. మనం సుఖంలో ఉన్నప్పుడు కాదు, కష్టంలో ఉన్నప్పుడు కాదు, కలిసిమెలిసి ఉండాలన్నప్పుడు దిస్ ఫస్ట్ బాగా పెద్ద క్రైసిస్ అండి మనకి. ఓకే, అప్పుడు నా లక్ష్మీ పార్టీ అప్పుడు వచ్చింది. తర్వాత పెద్ద క్రైసిస్ అంటే ఇదే అండి, తీసుకెళ్ళి మా ఆయన జైల్లో పడేయడం అనేది అందరు షాక్ అయ్యారు, అసలు అందరూ అప్సెట్ అయిపోయారు, డిసప్పాయింట్ అయిపోయారు. అంతే కదండి, అసలు మనకి అంటే ఎప్పుడు అలవాటు లేదండి మాకు ఈ అరెస్టులు, ఈ క్రిమినల్ పాలిటిక్స్, హత్యలు చెప్పడం, మర్డర్లు చెప్పించడం, బాంబులు, ఇవన్నీ, జైలు, కోర్టులు, ఈ మా ఫ్యామిలీకి అది అలవాటు లేదండి. మీరు చూస్తుంటే నారా నందమూరి ఫ్యామిలీ కూడా అసలు ఎప్పుడు ఇలాంటి పనులు చేయము, వాతావరణం అలవాటు లేదు. అది క్రిమినల్ ఫ్యామిలీకి అలవాటు, జైలు కలటం, రావటం, వేరు మీద రావటం, ఇవన్నీ అలవాటు, మాకు అలవాటు లేదు. సో ఇవన్నీ చూసి ఏంటి మా ఏంటి జైలు ఉంటాయి ఏంటి, అసలు ఏం నేరం చేస్తే ఓకే అండి, ఎస్ కరప్షన్ చేస్తే తీసుకెళ్ళి థియర్లో జైలుపడండి, ఇక్కడ కాదు థియర్లో జైలుపడినా ఎవరే అనుకోరు, కానీ ఏ నేరం చేయని చంద్రబాబు నాయుడు మాయ అలా ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఇలా అన్యాయంగా జైలు పడేయటం అనేది ఎవరు జీర్ణించుకోలేపారు. సో బట్ ఏం చేస్తామంటే మేము ధైర్యంగా ఉన్నాం, రాజమండ్రికి వెళ్ళాము, నేను వెళ్ళాను రాజమండ్రికి మా వైఫ్ తీసుకుని, విజయవాడకి వెళ్ళాను ఫస్ట్ టైం అరెస్ట్ అయినప్పుడు. అరెస్ట్ అయిన రోజునే 9th, ఆ రోజున ఈవినింగే కార్ వేసుకుని విజయవాడకి వెళ్ళిపోయాను నేను. ఆ రోజున లేట్ 10:30 అయిపోయింది వెళ్ళేసరికి, నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడే ఉన్నాను, బెయిల్ వస్తుంది అనుకునే రాలేదు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ నేను రాజమండ్రికి వెళ్ళాను. తర్వాత అక్కడ అప్పుడు అక్కడ 4 రోజులు ఉన్నాను. మళ్ళీ తర్వాత బెయిల్ వచ్చింది, అప్పుడు వచ్చాము. సో ఆ కష్టకాలంలో ఫ్యామిలీ అందరూ వచ్చి ఎస్ సపోర్ట్గా ఉన్నారండి, మేమంతా ఉన్నాం. నేను కూడా చెప్పాను మా అత్తకి, భువనేశ్వరికి, ఈ మేమంతా ఉన్నామంతా అండగా ఉన్నాం, ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పండి, నేను ముందుకు వస్తాను అత్తాను కానీ చెప్పడం జరిగింది. బ్రహ్మణికి చెప్పడం జరిగింది, అప్పుడు ఏమైనా ఉంటే చెప్పు బ్రహ్మణి, వీఆర్ ఆల్ దే ఫర్ యూ, హోల్ ఫ్యామిలీ దేర్, ఐఎమ్ ఆల్సో దేర్, మై ఫాదర్ అందరూ ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.